ఓకే అండి. ఈ క్వశ్చన్లో మనం ఫెచ్ సైకిల్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే ఏంటి, ఫెచ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ ఈ మూడు సైకిల్స్తో పాటు మెషిన్ సైకిల్ అంటే ఏంటి, టీ స్టేట్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకుంటాం. ఓకే అండి. ఈ మూడు ఒక కాంబినేషను, మెషిన్ సైకిల్ టీ స్టేట్ ఒక కాంబినేషన్, కానీ వీటితో పాటు తెలిస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని ఇక్కడే చెప్తున్నాను. ఓకేనా. ఫస్ట్ ఫెచ్ సైకిల్ చూద్దాం. అసలు ఫెచ్ అంటే ఈజ్ నథింగ్ బట్ రీడ్ అండి. ఫెచ్నే ఉంటారు సింపుల్గా, రీడ్ అంటారు నార్మల్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఒక 10 లైన్ ప్రోగ్రామ్. ఓకేనా. ఇక్కడ ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఈ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుందో, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఆటోమేటిక్గా ఫెచ్ చేస్తుందండి. ఓకే. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తూనే రెండో ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తుంది, అంటే చదువుతూ ఉంటుంది, రీడ్ చేస్తూ ఉంటుంది. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఫాస్ట్ ఆపరేషన్ జరుగుతుంది, దీన్ని ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. ఓకేనా. అంటే ఎగ్జిక్యూషన్ సైకిల్తో పాటునే ఫెచ్ సైకిల్ కూడా రన్ అవుతుంది. అసలు ఫెచ్ సైకిల్ అంటే ఏంటి చూద్దాం. ద టైమ్ టేకెన్ బై ద మైక్రో కంట్రోలర్, ఎంసి అంటే మైక్రో కంట్రోలర్ అండి, ద టైమ్ టేకెన్ బై ది మైక్రో కంట్రోలర్ టు ఫెచ్ ది ఆప్ కోడ్ ఈజ్ నోన్ యాజ్ ఫెచ్ సైకిల్. అంటే ఒక ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేయడానికి మైక్రో కంట్రోలర్ ఎంత టైం అయితే తీసుకుంటుందో దాన్ని ఫెచ్ సైకిల్ అంటాం. ఫెచ్ సైకిల్ ఏం చేస్తుంది, అసలు ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఏ కామా ఆర్ నాట్ అనే సమ్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ ఏమంటున్నా, ద టైమ్ టేకెన్ బై ద మైక్రో కంట్రోలర్ టు ఫెచ్ ది ఆప్ కోడ్ అన్నాం. ఇక్కడ ఆప్ కోడ్ అంటే ఏమవుతుందండి, ఇదండి. ఆపరాండ్స్ అంటే ఇవి, ఆపరాండ్స్ తెలుసు కదా మీకు, ఆపరాండ్స్ అంటారు, ఆప్ కోడ్ అంటారు. సో ఒక ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క ఆప్ కోడ్ని రీడ్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో దాన్ని ఫెచ్ సైకిల్ అంటారు. ద టైమ్ టేకెన్ బై ద మైక్రో కంట్రోలర్ టు ఫెచ్ ది ఆప్ కోడ్ ఈజ్ నోన్ యాజ్ ఫెచ్ సైకిల్. సరే, ఫెచ్ సైకిల్ అయిపోయింది. ఎగ్జిక్యూషన్ సైకిల్, సరే ఫెచ్ చేసాం, రీడ్ చేసేసాం. రీడ్ చేసిన తర్వాత మైక్రో ప్రాసెసర్ అర్థం అవ్వడానికి దాన్ని డీకోడ్ చేస్తారు. ఓకేనా. మైక్రో కంట్రోలర్ డైరెక్ట్గా యాడ్ అంటే అర్థం చేసుకోదు కాబట్టి దాన్ని డీకోడ్ చేయాలి. డీకోడ్ చేసి ఆ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే యాడ్ ఏ కామా ఆర్ నాట్ ఉంది కదండి, దీన్ని మైక్రో ప్రాసెసర్ అర్థం చేసుకుని ఈ రెండింటిని యాడ్ చేసి ఒక వాల్యూ ప్రొడ్యూస్ చేయడాన్ని ఎగ్జిక్యూషన్ అంటారు. ఓకేనా. కంప్లీట్ ఆపరేషన్ జరిగిపోద్ది అని ఏమంటారు, ఎగ్జిక్యూషన్ అంటారు. చూడండి, ఇట్ ఈస్ ద టోటల్ టైం రిక్వైర్డ్ టు డీకోడ్ ది ఇన్స్ట్రక్షన్ ఫెచ్డ్. ఆల్రెడీ ఫెచ్ అయిపోయిన ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేయడానికి ప్లస్ ఎగ్జిక్యూట్ ఇట్, ఇదేంటి ద టోటల్ టైం రిక్వైర్డ్. ఎంత టైం కావాలి టు డీకోడ్ ద ఇన్స్ట్రక్షన్ ఫెచ్డ్, అంటే ఫెచ్ అయిపోయిన ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేసుకోవడానికి, యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూట్ ఇట్, ఎగ్జిక్యూట్ చేయడానికి. అంటే చదివేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం కావాల్సి వస్తుందో దాన్నే ఎగ్జిక్యూట్ సైకిల్ అంటాం. ఫెచ్ అంటే ఇన్స్ట్రక్షన్ ఏంటి అనేది తెలుసుకుంటుంది. ఎగ్జిక్యూషన్ సైకిల్ ఏం జరుగుతుంది, తెలుసుకున్న దాన్ని మైక్రో కంట్రోలర్కి అర్థమయ్యేలా డీకోడ్ చేసి ఫైనల్గా ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, దీన్నే ఎగ్జిక్యూషన్ సైకిల్ అంటాం. ఈ రెండు డిఫరెన్స్ అర్థమైందా. ఇది ఓన్లీ రీడ్ చేస్తుంది, రీడ్ చేసిన ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూషన్ సైకిల్ అవుతుంది. ఇట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ టు డీకోడ్ ద ఇన్స్ట్రక్షన్ ఫెచ్డ్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. నెక్స్ట్ చూడండి, ఇన్స్ట్రక్షన్ సైకిల్. ఈ రెండు సైకిల్స్ ఎంత టైం తీసుకుంటుందో ఆ మొత్తాన్ని కలిపి ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటాం. చూడండి, ఇట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ టు ఎ మైక్రో కంట్రోలర్ టు కంప్లీట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రక్షన్. ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూషన్ సైకిల్, ఈ రెండు కలిపితే ఇన్స్ట్రక్షన్ సైకిల్ వస్తుంది. ఆ మొత్తం జరిగిపోతే ఎగ్జిక్యూషన్ అంటాం. చూడండి, ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఈక్వల్ టు ఫెచ్ సైకిల్ టైం ప్లస్ టైం అని పెడదాం ఇక్కడ, ఎగ్జిక్యూషన్ సైకిల్ టైం, ఈ రెండింటినీ కలిపి ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటాం. ఓకేనా. ఫెచ్ సైకిల్ ఇన్స్ట్రక్షన్ సైకిల్, ఎగ్జిక్యూషన్ సైకిల్ కలిపితే ఏమొస్తుంది, ఇన్స్ట్రక్షన్ సైకిల్ వస్తుంది. సరే, ఇన్స్ట్రక్షన్ అంటే సింపుల్ ఒక కమాండ్ అనుకుంది. ఈ కమాండ్ రావడానికి మనకి మెషిన్ సైకిల్ ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. మనము ఒక ఇన్స్ట్రక్షన్ రన్ అవ్వాలంటే మినిమం 1 to 4 మెషిన్ సైకిల్స్ అనేవి కావాలండి. అర్థమవుతుందా. అంటే నేను ఒక కమాండ్ ఇచ్చాను, యాడ్ ఏ కామా ఆర్ నాట్ అనే కమాండ్ ఇచ్చా. ఈ ఇన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి కావాల్సిన టైం ఎంత, ఇన్స్ట్రక్షన్ సైకిల్లో వస్తుంది. ఎందుకంటే ఫెచ్ సైకిల్ ప్లస్ ఎగ్జిక్యూషన్ సైకిల్ కూడా ఇన్స్ట్రక్షన్ సైకిల్. ఓకే, ఈ ఇన్స్ట్రక్షన్ సైకిల్లో మొత్తం టైం అనేది తెలుస్తుంది. ఈ ఇన్స్ట్రక్షన్ సైకిల్కి మెషిన్ సైకిల్కి రిలేషన్ ఏంటంటే, ఒక ఇన్స్ట్రక్షన్ రావడానికి ఇంటర్నల్గా మైక్రో కంట్రోలర్లో 1 to
4 మెషిన్ సైకిల్స్ రన్ అవుతాయండి. అర్థమవుతుందా? ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 1 to 4 మెషిన్ సైకిల్స్ ఇంటర్నల్గా రన్ అవుతూ ఉండాలి. ఓకే చూడండి, సెకండ్ పాయింట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మెషిన్ సైకిల్ అంటే టు ఎగ్జిక్యూట్ వన్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 8051 టేక్స్ 1 to 4 మెషిన్ సైకిల్స్. 1 నుంచి 4 వరకు ఎన్ని మెషిన్ సైకిల్స్ అన్న వాడుకోవచ్చు, అది 2గా అయిపోవచ్చు, 3గా అవ్వచ్చు. ఓకేనా? సో దాన్ని మెషిన్ సైకిల్ అంటాం. అది మామూలుగా ఏం చేస్తుంది, ఎక్స్టర్నల్లీ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ బై మైక్రోకంట్రోల్ ఇస్ కాల్డ్ మెషిన్ సైకిల్. సరే, మెషిన్ సైకిల్లో ఎక్స్టర్నల్ ఆపరేషన్స్ కూడా జరుగుతాయి అంటున్నారు. అసలు మెషిన్ సైకిల్ అంటే ఏంటంటే, ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆసిలేటర్ దగ్గర నుంచి వస్తుందండి. ఆసిలేటర్ మనం ఎంత ఫ్రీక్వెన్సీతో వాడుతున్నాం, 12 MHz ఫ్రీక్వెన్సీ కదా. ఆటోమేటిక్గా ఇదిగోండి, ఇది ఒక ఆసిలేటర్ ప్రొడ్యూసర్ సిగ్నల్ అనుకుందాం. ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ ఇది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా 12 MHz ఫ్రీక్వెన్సీ కాబట్టి. ఒక మెషిన్ సైకిల్ అంటే నేను ఏం చెప్పాను, ఒక ఇన్స్ట్రక్షన్ సైకిల్ రన్ అవ్వాలంటే 4 మెషిన్ సైకిల్స్ రన్ అవ్వాలని చెప్పాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ మెషిన్ సైకిల్ అనేది 6 స్టేట్స్ కింద డివైడ్ చేసామండి. సో మెషిన్ సైకిల్ ఏమవుతాయి, 12 క్లాక్స్ వస్తాయి. ఓకేనా? ఈ 12 క్లాక్ పల్సెస్ నేను చేస్తాను, ఈ 12 క్లాక్ పల్సెస్ నేను ఏం చేశానంటే 6 2 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఇదిగోండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ 12ని కలిపి నేను ఏమంటున్నాను, ఒక మెషిన్ సైకిల్ అంటున్నాను. ఒక ఇన్స్ట్రక్షన్ రావాలంటే ఎన్ని మెషిన్ సైకిల్స్ కావాలి, ఒక ఇన్స్ట్రక్షన్ రన్ అవ్వాలంటే 1 to 4 మెషిన్ సైకిల్స్ రావాలి. అంటే ఇలాంటి క్లాక్ పల్సెస్, 12 క్లాక్లో ఉన్న పల్సెస్ ఎన్ని కావాలండి, 4 క్లాక్ పల్సెస్ వస్తే ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? దీన్ని ఏమంటున్నాం, మెషిన్ సైకిల్ అన్నాం. మెషిన్ సైకిల్ని ఇంకా సబ్గా ఎలా డివైడ్ చేసామంటే, ఒక మెషిన్ సైకిల్ అంటే 12 పల్సెస్, వీటిని 2 2 కింద డివైడ్ చేసాం. డివైడ్ చేసి ఒక్కో దాన్ని స్టేట్ అని పేరు ఇచ్చాం, 1 స్టేట్ 2 స్టేట్ 3 స్టేట్ 4 స్టేట్ 5 స్టేట్ 6 స్టేట్. ఎందుకంటే 12 by 2 అంటే 6 వస్తాయి, ఆటోమేటిక్ 6 వచ్చాయి. మళ్ళీ ఉన్న 6ని కూడా 2 2 కింద డివైడ్ చేసాం. పల్స్ 1 పల్స్ 2 పల్స్ 1 పల్స్ 2 పల్స్ 1 పల్స్ 2 పల్స్ 1 పల్స్ 2 పల్స్ 1 పల్స్ 2. ఓకేనా? ఈ డివిజన్నే మనం టీ స్టేట్ అంటున్నామండి. మనకి టీ స్టేట్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 మెషిన్ సైకిల్ ఎన్ని టీ స్టేట్స్ ఉంటాయి, 6 స్టేట్స్ ఉంటాయి. ఈ 6 స్టేట్ని కలిపి మనం ఏంటో సింపుల్గా టీ స్టేట్ అంటాం. ఇది ఎందుకు సింప్లిఫై చేసుకోవడానికి మనం ఇలా డివైడ్ చేస్తాం. ఓకేనా? ఎంటైర్ మెషిన్ సైకిల్ కెన్ బి డివైడ్ ఇంటూ 6 స్టేట్స్. ఓకే, ప్రతిదాన్ని కలిపి 6 స్టేట్స్ కింద డివైడ్ చేస్తాం. ఎలా, S1 S2 S3 అప్ టు S6. మళ్ళీ ఈచ్ టీ స్టేట్స్ కంటెంట్ 2 క్లాక్స్. ఒక్కో టీ స్టేట్స్ ఎన్ని ఉంటాయండి, 2 క్లాక్స్ ఉంటాయి. ఈచ్ క్లాక్ ఈజ్ డినోటెడ్ బై P1 P2తో డినోట్ చేస్తాం. అంతే సింపుల్. ఓకే, ఒకసారి ఫాస్ట్గా చెప్తాను చూడండి. ఫెచ్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్ని, ఒక ఇన్స్ట్రక్షన్లో ఉన్న ఆప్కోడ్ని చదవడానికి ఎంత టైం అయితే పడుతుందో దాన్ని ఫెచ్ సైకిల్ అంటాం. ఎగ్జిక్యూషన్ అంటే ఈ చదివిన ఈ కోడ్ని డీకోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడాన్ని ఎగ్జిక్యూషన్ సైకిల్ అంటాం. ఓకేనా? ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే ఈ ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇది రన్ అవ్వడానికి ఫెచ్ ప్లస్ ఎగ్జిక్యూషన్ టైం తీసుకున్న టైంని ఇన్స్ట్రక్షన్ సైకిల్ టైం అంటాం. ఓకేనా? ఫెచ్ టైం ప్లస్ ఎగ్జిక్యూషన్ టైం ఈక్వల్ టు ఇన్స్ట్రక్షన్ టైం. ఒక ఇన్స్ట్రక్షన్, ఒక ఇన్స్ట్రక్షన్ అనేది వచ్చింది ఫెచ్ ప్లస్ ఎగ్జిక్యూషన్ అంటే. అసలు ఇది రన్ అవ్వడానికి, ఓకేనా, ఇది రన్ అవ్వడానికి క్లాక్ పల్సెస్ ప్రొడ్యూస్ చేసేది మెషిన్ సైకిల్ అండి. ఓకే, ఎన్ని క్లాక్స్ తీసుకుంటుంది, 1 to 4 మెషిన్ సైకిల్స్ అనే క్లాక్స్ తీసుకుంటుంది. ఓకేనా? ఒక ఇన్స్ట్రక్షన్ రన్ అవ్వాలంటే 1 to 4 మెషిన్ సైకిల్స్ రన్ అవుతుంది. అసలు మెషిన్ సైకిల్ అంటే ఏంటంటే, నథింగ్ బట్ ఆ ఫ్రీ, మనకి 12 MHz ఆసిలేటర్ ఉంటుంది కదండి, ఆసిలేటర్ ప్రొడ్యూస్ చేసే ఫ్రీక్వెన్సీనే మనం ఏమంటున్నాం ఇక్కడ, మెషిన్ సైకిల్ అంటున్నాం. ఓకే, ఒక మెషిన్ సైకిల్ మళ్ళీ ఎలా డివైడ్ చేసాం, 6 స్టేట్స్ కింద డివైడ్ చేసాం. ఈ 6 స్టేట్స్ని కలిపి మనం టీ స్టేట్ అంటాం. ఒక్కో స్టేట్లో 2 2 క్లాక్స్ ఉంటాయి. ఓకేనా? ఆ క్లాక్స్ కూడా మనం డిజిగ్నేషన్ ఇచ్చాం, P1 P2, అంటే పల్స్ 1 పల్స్ 2 అని ఇచ్చాం. దీన్ని సింపుల్గా టీ స్టేట్ అంటారు. టీ స్టేట్ అంటే దేనికి ఉపయోగపడుతుంది అంటే, మెషిన్ సైకిల్ని ఈజీగా రిప్రజెంట్ చేయడానికి. మెషిన్ సైకిల్ ఎందుకు మనకు వస్తుంది, ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఎన్ని మెషిన్ సైకిల్స్ తీసుకుందో రన్ చేయడానికి అనేది చెప్పడానికి మెషిన్ సైకిల్ అనేది పనిచేస్తుంది. ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఎలా వస్తుంది, ఎగ్జిక్యూషన్ సైకిల్ని ఫెచ్ సైకిల్ని కలిపితే ఇన్స్ట్రక్షన్ సైకిల్ వస్తుంది. ఎగ్జిక్యూషన్ సైకిల్ ఏం చేస్తుంది, ఆల్రెడీ రీడ్ అయ్యి ఉన్న ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జిక్యూషన్ సైకిల్ అనేది పనికి వస్తుంది. ఫెచ్ సైకిల్ పని ఏంటి, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ రన్ అవుతున్నప్పుడు ప్రీవియస్ ఇన్స్ట్రక్షన్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ని ముందుగానే రీడ్ చేసి ఉంచుతుంది. ఓకేనా? ఇది సింపుల్గా ఫెచ్, ఎగ్జిక్యూషన్, ఇన్స్ట్రక్షన్,
మిషన్ అండ్ టీ స్టేట్. దీనికి దీనికి రిలేషన్ అర్థమైందా? ఒక ఇన్స్ట్రక్షన్ రన్ అవ్వాలంటే ఒకటి నుంచి నాలుగు వరకు మిషన్ సైకిల్స్ రన్ అవ్వాలి. ఓకేనా? మిషన్ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ అ క్లాక్ ఫ్రీక్వెన్సీ విత్ 12 పల్సెస్. ఆ 12 పల్సెస్ని నేను 2 కింద డివైడ్ చేశాను, వాటికి ఒక స్టేట్ స్టేట్ అని పేరు ఇచ్చాను, దీన్నే టీ స్టేట్ అంటున్నాం. స్టేట్ కూడా పల్స్ 1 పల్స్ 2 కింద డివైడ్ అయింది. ఎందుకంటే ఇది మిషన్ సైకిల్ ఈజియర్గా చేసుకోవడానికి మనం ఇలా డివైడ్ చేసాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఐఎమ్ అశోక్, సైనింగ్ ఆఫ్.